ప్రజా ఒత్తిడితో ఇక నుంచి ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేయమని వసూలు చేసిన వాటిని తిరిగి వినియోగదారులకు చెల్లిస్తామని విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించింది. దీంతో ఇది తాత్కాలిక ప్రజా విజయమని 2014 నుండి 2019 వరకు వినియోగించుకున్న విద్యుత్పై 3699 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో వసూలుకు విద్యుత్ నియంత్రణ మండలి గతంలో అనుమతి ఇచ్చిందని న్యాయపరమైన వివాదాలు ఇతర కారణాలతో ఆదేశాలను మండలి రద్దు చేస్తుందని సిపిఎం రేపల్లి పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ తెలిపారు. राष्ट्र प्रभुत्वं विद्युत ट्रू ऑफ चार्जील पेर तो 2014 నుంచి 19 వరకు 3699 కోట్ల రూపాయల్ని ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలని నిర్ణయం చేసింది. దాని మీద విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆన్లైన్ లో జరిగినటువంటి మీటింగ్ లో గాని లేదు వివిధ ప్రజా సంఘాలు అదే విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ రాసినటువంటి లేఖ గాని ఈ మొత్తం ఏవైతే కంప్లైంట్లని వీటన్నిటిని బేస్ చేసుకుని మన నవంబర్ 27వ తారీఖు నాడు విద్యుత్ నియంత్రణ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ట్రోప్ ఛార్జీలు భవిష్యత్తులో వసూలు చేయకూడదు అనేటువంటి నిర్ణయం జరిగింది. అదే విధంగా ఈ నిర్ణయంతో పాటు వసూలు చేసినటువంటి ట్రోప్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తిరిగి వినియోగదారులకు చెల్లించాలని కూడా నిర్ణయం జరిగింది. ఆ మేరకు ఎవరైతే రాతపూర్వకమైనటువంటి అర్జీ పెట్టి ఉన్నారో ఆ నేపథ్యంలో సిపిఎం పార్టీకి విద్యుత్ నియంత్రణ మండలి వాళ్ళు ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ట్రూప్ ఛార్జీలు గతంలో కట్టించిన వాటిని కూడా మేము తిరిగి చెల్లిస్తాం వినియోగదారులకు అనేటువంటి దాన్ని దాని మేరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే పద్ధతులు తీసుకొచ్చిందో అట్లా విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే నిర్ణయం చేసిందో ఆ మేరకు ఈ కట్టవలసినటువంటి బిల్లులు ఏవైతే ఈ బిల్లులకు సంబంధించిన దాంట్లో కూడా అమలు చేస్తాము. భవిష్యత్తు బిల్లులు ఏవైతే ఈ బిల్లుల్లో గతంలో కట్టినటువంటి వాటిని మేము డిపాజిట్ల రూపంలో వీళ్ళకి అమలు చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. దీన్ని అమలు చేయాలని చెప్పేసి గతంలో వినియోగదారుల దగ్గర నుంచి వసూలు చేసిన ఛార్జీలు ఏవైతే వీటిని ఇప్పుడు విద్యుత్ మండలి ఏదైతే చేసినా ఆ నిర్ణయం ప్రకారం ట్రూప్ ఛార్జీలు అనేటివి కూడా ప్రజల ఖాతాల్లో జమ చేయాలి, ప్రజలకు ఆ మినహాయింపు ఇవ్వాలి, భవిష్యత్తులో ఎటువంటి ట్రూప్ ఛార్జీలు వసూలు చేయకూడదు అనేటువంటిది సిపిఎం పార్టీగా తెలియజేస్తుంది.